హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్, డ్వాక్రా గ్రూపులకు ఎవరైతే లోన్ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉన్నారో ఆ గ్రూపులకు April 2019 నుండి October 2019 వరకు వడ్డీలను లెక్కించి డబ్బును శాంక్షన్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క లిస్టులను మీరు మీ సీసీ వద్ద నుండి కానీ యానిమేటర్ వద్ద నుండి కానీ పొందవచ్చు. అయితే వడ్డీ లేని రుణాలు స్కీమ్లో అర్హులు కావాలి అంటే మీకు ఉన్న లోన్ మొత్తంలో 3% రెగ్యులర్గా ఎవరైతే నెల నెలా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క గ్రూపులన్నీ కూడా ఎలిజిబుల్ అవుతాయి. మీకు బ్యాంకు ఎంత వడ్డీ అయితే ఛార్జ్ చేసిందో అంత వడ్డీని ఈ కాల పరిమితికి శాంక్షన్ చేశారు. అయితే గరిష్టంగా 5 లక్షలకు మాత్రమే వడ్డీని శాంక్షన్ చేశారు. అంటే మీకు ఒకవేళ లోన్ గనక 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల వరకు కూడా తీసుకునే గ్రూపులు ఉన్నాయి, అయితే వడ్డీ మాత్రం 5 లక్షలకు మాత్రమే వస్తుంది. మిగతా డబ్బు బ్యాంకు ఎంత వడ్డీ ఛార్జ్ చేసిందో అంత వడ్డీని మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇక వెలుగు ఆఫీస్ పేరును మార్చి వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద మార్చడం జరిగింది. గతంలో మొదటగా ఇందిరా క్రాంతి పథకం కింద ఉండేది, ఇది కాంగ్రెస్ హయాంలో ఉండేది. ఈ విధంగా తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెలుగు ఆఫీసులుగా మార్చడం జరిగింది. మరలా తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద పేరు మార్చడం అనేటువంటిది జరిగింది. ఇక రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీని మొత్తం 4 విడతలుగా ఇవ్వనున్నారు. మొదటి విడతను జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారాల్లో 2020లో ఇవ్వనున్నారు. ఈ యొక్క వడ్డీలకు మీరు అర్హులో కాదో, ఒకవేళ అర్హులైతే గనక మీకు ఎంత డబ్బు శాంక్షన్ అయిందో మీ యొక్క వివోల వద్ద నుండి ఈ లిస్టులను తీసుకోవాలి. ఈ యొక్క వడ్డీ లేని పథకం కింద శాంక్షన్ అయిన డబ్బు మొత్తాన్ని కూడా December 1 మీ యొక్క లోన్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక లోన్ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉన్న గ్రూపులకు వారి యొక్క పొదుపు ఖాతాల్లో జమ వేయడం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.